పూర్వపు కర్ర కత్తిసాములు మళ్లీ ఊపందుకుంటున్నాయి. నగరంలో ఈ విద్యల పట్ల నాగరికులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో క్రీడను నేర్పించే వారికి ప్రాధాన్యం పెరుగుతోంది. నగరాల్లో మహిళలు సైతం తామేమీ తక్కువ కాదంటూ కర్ర కత్తిసాములు చేస్తూ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. గతంలో ఈ గ్రామంలో చూసినా వ్యాయామశాలలు ఉండేవి. వ్యవసాయ పనులు అయిన తర్వాత తీరిక సమయాల్లో కర్ర కత్తిసాములు గారడీలు నేర్చుకునేవారు. ఆత్మరక్షణ కోసం ఈ విద్యను అభ్యసించేవారు. గ్రామీణ వాతావరణంలో ఆత్మరక్షణ కోసం నేర్చుకునే కర్ర కత్తిసాములు ఆధునిక ప్రపంచంలోనూ మళ్లీ జోరందుకుంటున్నాయి. పురుషులతో సమానంగా మహిళలు కూడా కర్ర కత్తిసాములు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. బలదేవ్ ఇండియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ గత 15 ఏళ్లుగా విశాఖలో కర్ర కత్తిసాము విద్యల్లో శిక్షణ ఇస్తోంది. సెంట్రల్ పార్క్ లో అసోసియేషన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆయుధ పూజ, కేక్ కటింగ్ చేశారు. ప్రాచీన క్రీడగా ఉన్న కర్ర కత్తిసాములను నేటితర నేర్చుకోవడం అభినందనీయమని మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, వైఎస్ఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజాపాత్రుడు, వ్యవస్థాపకుడు లక్ష్మణ్ దేవ్, ప్రతినిధి అమర్నాథులు అన్నారు. ఈ క్రీడల్లో అంతర్జాతీయ స్థాయి పోటీల వరకు ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ కోటా కూడా కేటాయిస్తే ఈ క్రీడకు మరింత ఆదరణ లభిస్తుందని అన్నారు. ఈ కర్రసాము అనేది దగ్గర 15th anniversary ఈరోజు అయితే ప్రతి దసరాకు కూడా మేము ఇటువంటి పూజ చేయడం జరుగుతుంది, ఆయుధ పూజ. అలాగే ఈరోజు కూడా పూజ చేసి పిల్లలందరినీ తరిపిదివ్వడం జరుగుతుంది. అయితే ఇది స్టేటు, నేషనల్స్, ఇంటర్నేషనల్ కూడా ఉంది. కర్రసాములో మన దగ్గర పిల్లలు స్టేటు, నేషనల్స్, ఇంటర్నేషనల్ కూడా మెడల్ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మన ఇదేంటంటే ప్రస్తుతానికి అన్ని గేముల్లాగే ఇది కూడా గేమ్స్ ఉన్నాయి, అన్ని గేమ్లు అవుతున్నాయి, కానీ స్పోర్ట్స్ కోటా లేదు. స్పోర్ట్స్ కోటా వచ్చినట్లయితే ఇక్కడ ఇంకా ఎక్కువ మంది పిల్లలు తయారవడం జరుగుతుంది. ఈ వైజాగ్ వరకు వచ్చేసరికి రాష్ట్ర స్థాయిలో 1 టీం అని చెప్పడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం వెనుకాడక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు ఏ స్టేట్ టోర్నమెంట్కి అయినా మన పిల్లలు అన్ని ఏజ్ గ్రూప్లో కూడా 1వ స్థానంలో నిలబడుతున్నారు. అయితే మనకి ప్రభుత్వం కొంచెం ప్రోత్సహించి ఒక స్పోర్ట్స్ కోటా ఇచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది డెవలప్ అవుతారు. ఈ కర్రసాము ఏదైతే ఉన్నదో మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక హార్ట్. ఒకప్పుడు కర్రసామే భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందింది. అప్పుడులో ఈ బాక్సింగ్ కానీ, ఈ కరాటే కానీ, కిక్ బాక్సింగ్ కానీ ఏవి కూడా లేదు. అలాంటి టైంలో మా లక్ష్మణరావు గారు, అతను ఒక బాక్సరు, స్పోర్ట్స్ అంటే నాకు కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే నేను కూడా స్పోర్ట్స్లో నేషనల్ వరకు పార్టిసిపేట్ చేశాను. మరి అదేవిధంగా ఈరోజు లక్ష్మణరావు గారు ఈ యొక్క వైఎస్ఆర్ పార్కులో 15 సంవత్సరాలు పెట్టి ఏదైతే సెక్షన్ ఇస్తున్నారో ఆ సెక్షన్లో స్టేట్ కానీ, నేషనల్ కానీ, డిస్ట్రిక్ట్ వైజ్ కానీ పార్టిసిపేట్ చేసి అన్ని వెయిట్లో కూడా ఉన్నారని చెప్పారు. ఇక్కడ ఈ కర్రసాము కార్యక్రమాన్ని లక్ష్మణరావు గారు గత 15 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం. మరి ఈవేళ 15వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈ మంచి కార్యక్రమాన్ని ఈ సాము నేర్చుకున్నారు ఉత్తేజపరిచే విధంగా, విశాఖ ప్రజలందరూ తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు లక్ష్మణరావు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కర్రసాము అనేటువంటిది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నది. ఎందుకంటే మేము పుట్టి పెరిగింది మల్కాపురంలో. మల్కాపురంలో యాదవాస్ ఎక్కువ ఉంటారు. అక్కడ వాళ్ళు ఎక్కువ అంటే ఎంత నైపుణ్యంతో వెళ్ళిందో మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది ఈవేళ ఇక్కడ విశాఖపట్నం మహానగరం ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మహానగరంలో
మరి ఇవాళ కూడా చాలామంది మహిళలు అమ్మాయిలు చూస్తున్నాము, వాళ్ళు ఇంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారంటే చాలా సంతోషం. ఆధునిక జీవనంలో ప్రాచీన యుద్ధ కళలుగా పేరొందిన కర్ర కత్తి సాములు నేర్చుకునేందుకు యువతి యువకులు ఆసక్తి చూపిస్తున్నారు.